చాలా సంతోషం కదా మేము వద్దంటున్నామా గోదావరి మీద నాకు ఇంకో కమిటీ చేసిన ఈ మధ్యనే ఎక్స్పర్ట్స్ కమిటీ గోదావరిలో మా వాటా పోను మాకు ఆరు వందల యాభై టీఎంస్ల సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని ఎస్ ప్లీజ్ రాయాలి మీరు ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు ఇలా మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరో దానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పైచలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది కాబట్టి మాకు హక్కు ఉంది మాకు మా వాటా తొమ్మిది వందల యాభై టీఎంసీలు కాకుండా మరొక ఆరు వందల యాభై టీఎంసీలు సర్ప్లస్ నీళ్లు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం ఎప్పుడో కోరినాం మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం దిస్ ఈస్ వాట్ ఇస్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్ ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాము బాబు ఇప్పుడైంది కలిసి మాకు ఏం వివాదాలు లేవు మాకు ఏం వివాదాలు లేవండి అన్యోన్యంగా కలిసి ఉండడం కలిసే ఉంటాం కొంతమంది కన్ను మండుతున్నాయా నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే నీ దాని ఉండమని చెప్తున్నాము ఉంటే మంచి మాట లేదు కొట్లాట అంటే కొట్లాట దానికి ఏముంది ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరు ఎవరి కోసం చూసి అవసరం లేదు మంచిగా బస్సులను అని ఎక్కడ పోయినా అక్కడ పోవచ్చు ఏమన్నా దాని పెద్ద చాలా మంది వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏముందండి దానిలో పెద్ద ముసుగులో గుద్దులాట లేదు దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి ఎట్లా అంటే సపోజ్ మహారాష్ట్ర ఉంది హెవీగా ఉంది అక్కడ కరోనా మేము బస్సులు నడపలేము వాళ్ళని రానిస్తలేం ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది బస్సులు పంపతలేము బస్సులు రానివ్వం డెఫినెట్లీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా అందువల్ల అందుకే ఇంటర్స్టేట్ బస్సెస్ నో కేంద్రం ఇచ్చింది వెసులుబాటు బట్ మేము నడతలేం మేము పంపదలుచుకోలేదు రానివ్వదలుచుకోలేదు కేంద్రం ఇచ్చిన స్పష్టంగా ఉంది రెండు రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతరాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్ వీఆర్ నాట్ సెండింగ్ వీఆర్ నాట్ అలోయింగ్